సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఉద్యమ వందనాలు. ముందుగా మేము లేట్ అయినందుకు క్షమించమని కోరుతున్నాము. ఎందుకంటే చాలా దూరం నుంచి బాబుని తీసుకొని మేము తయారయ్యి తర్వాత సెక్యూరిటీ వాళ్ళని తీసుకొని ఒక 7 మంది రావాలి కాబట్టి కొంచెం లేట్ అయింది, అందువల్ల క్షమించండి. తర్వాత నా యొక్క ప్రగాఢ సానుభూతిని సుశ్రుత దేవాశన్కు తెలియజేసు, వాళ్ళ తల్లికి కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఎందుకంటే మా బాబు చనిపోయినప్పుడు అదే చివరి చావు కావాలి కులహత్యలు అని చెప్పి ఆ రోజు నినదించి 2 రాష్ట్రాలు దగ్గర దగ్గర 2 రాష్ట్రాలు కాదు దేశం లెవెల్లో కూడా చాలామంది మా బాబు అంతిమయాత్రలో దాదాపు 100,000 మంది పాల్గొనటం జరిగింది. తర్వాత కూడా ఒక 22 నెలల వరకు కూడా విపరీతమైనటువంటి ఫ్లో వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, కులహత్యల మీద వ్యతిరేకత వచ్చింది. ఇదే చివరి చావు అయిద్దని అనుకున్నాము, కానీ దాని తర్వాత కూడా మళ్ళీ ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ ఒక అటెంప్ట్ జరిగింది హైదరాబాద్లో. మళ్ళీ తర్వాత కూడా సుశ్రుత దేవర్శన్ కూడా తర్వాత బలి కావటం జరిగింది. ఈ యొక్క కుల హత్యలకు కుల నిర్మూలనకు మీరు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా చాలా గొప్ప విషయము. కులము అంటే ఏదో ఎస్సీ ఎస్టీలు లేదా కొంతమంది అణగారిన కులాలు మాత్రమే ఈ యొక్క కుల నిర్మూలనలో ఉంటారనుకునేది మాత్రం పొరపాటు. ఎందుకంటే కులము లేదనుకునే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలలో కాదు, అగ్రకులాన్ని అనుకునే వాళ్ళ దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళని కూడా కలుపుకొని పోతే ఈ యొక్క ఉద్యమం ఇంకా బలంగా తయారవుతుంది. మనకు కావాల్సింది ఒకటే, కుల నిర్మూలన. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులము మన భారతదేశంలో ఉంది. దానివల్ల మనిషి యొక్క మనుగడకే ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో అన్ని కులాలను కలుపుకోవాలని పోవాలనేటువంటి నా యొక్క భావన. ఎందుకంటే నేను కులానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కులానికి అంటే ఒక క్యాస్ట్, ఒక ఇప్పుడు మా బాబును చంపించింది ఒక వైశ్య కమ్యూనిటీ, కానీ వైశ్యులకు నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. నా బాబును చంపింది, ప్రణయ్ని చంపింది ఒక శర్మ బ్రాహ్మణు, నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ప్లాన్ గీసింది, స్కెచ్ గీసింది ఒక ముస్లిం టీం, కానీ నేను ముస్లింకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. నేను ఏంటంటే ఎవరైతే కులాన్ని అడ్డం పెట్టుకొని కులం యొక్క ఇగోను దెబ్బతీస్తూ మిగతా కులాల వాళ్ళని దెబ్బతీస్తుర్రో వాళ్లకు మాత్రమే వ్యతిరేకం నేను. నేను చేసేటటువంటి పోరాటంలో మా అమృత మా కోడలు చేసేటటువంటి పోరాటంలో నిజంగా అమ్మాయి చాలా గొప్ప విషయము. ఎందుకంటే దేవార్షులక్క కూడా ఆ మా మనుమడు కూడా అలాగా అయిపోయేవాడు, కానీ ఆమె చాలా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా అంటే ఇప్పటి వరకు కన్ను రెప్పడకు చాటుగా చాలా జాగ్రత్తగా నా మనుమని కాపాడింది. నిజంగా చాలా గ్రేట్. ఆమె నా కూతురు అయితే ఆమెకి పాదాలు వందనం చేయాలనుంది. చాలా గ్రేట్ ఆమె. ఎందుకంటే ఈ విషయంలో ఆమెకి నా ప్రాణమైన అడ్డేస్తాను, ఆమెకి ఎప్పుడు నేను అండగా ఉంటానని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే ఊసా సారు తర్వాత లక్ష్మణ్ సారు మాకు ఇస్తున్నటువంటి సపోర్ట్కు మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకటే విషయము, బాలస్వామి గెలవటం అమృత గెలవటం కాదు, కుల నిర్మూలన జరగాలి. నేను ఎప్పుడు చావుకు భయపడేది లేదు, డబ్బుకు లొంగేది లేదు. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ అందరి సపోర్ట్ తీసుకుని ఎవరైతే నాతో కలిసి వస్తారో, మాకు రాజ్య పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఛార్జ్షీట్ విషయంలో చాలా పకడ్బందీగా చాలా సిస్టమేటిక్గా నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవటానికి వీలు లేకుండా ఛార్జ్షీట్ వేయటం జరిగింది. అది రఘునాథ్ సార్ కూడా చూసి చెప్పడం జరిగింది. కొంచెం లేట్ అయింది, అయినప్పటికీ కూడా పకడ్బందీగా ఛార్జ్షీట్ వేశారు. ఆ కేసు విషయంలో శిక్ష పడుతుంది, శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము. దానికి మాకు కావాల్సింది ఒకటే, మేము తొందరగా సాక్ష్యం చెప్పాలి, తొందరగా వాళ్ళకి శిక్ష పడాలంటే మాకు కావాల్సింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇమ్మీడియట్గా విచారణ జరిపించాలని చెప్పి మేము మొన్న సార్ వాళ్ళతో మినిస్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ విషయం చెప్పారు, సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, అన్ని విషయాలలో మేము తోడుగా ఉంటామని చెప్పి
ఎంత పని ఉన్నా సరే ఈరోజు కంపల్సరీ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి బయలుదేరి రావటం జరిగింది. కనుక ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మన పోరాటంలో నేను కూడా ఒక భాగంలో పాలుపంచుకుంటానని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.